నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. పొదిలి నగర పంచాయతీలో జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి సోమవారం స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు 75 లక్షల గ్రాంట్ వచ్చింది. ఆ 75 లక్షల గ్రాంట్ మరియు SC ST గ్రాంట్ కింద ఇంకొక 17 లక్షలు వచ్చింది. దానికి ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి, ముఖ్యంగా వాటర్కి మరియు వాటర్ పైప్ లైన్స్కి, ఎలక్ట్రిసిటీ లైటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. మిగతావి చిన్న చిన్న వర్క్స్ ఎక్కడైతే అక్కడ డ్రైనేజెస్ మరీ ఎమర్జెన్సీ ఉందో వాటి ప్రిపేర్స్ కూడా పెరిగింది. దానితో పాటు కొన్ని కొన్ని మళ్ళీ 14-15 ఫ్యాన్స్ ఎప్పుడు రావచ్చు, వాటితో పాటు PDO కోడ్ ఏదైతే వచ్చిందో CFMS కానీ మిగతావి ఏ విధంగా డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయో, ఇన్ని రోజులు మనకు కోడ్ లేకపోవడం వల్లే కొన్ని పేమెంట్స్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు చిన్నగా మనకు కోడ్ వచ్చింది. ఒక్కొక్కటి టేకప్ చేసి కమిషనర్ గారు అన్ని పెండింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా ఫినిష్ చేస్తారు. వాటితో పాటు ఇక్కడ పంచాయతీరాజ్ లీగర్ కూడా మాట్లాడడం జరిగింది. కొత్తగా మనకు డిజిటల్ లైబ్రరీస్ అన్ని శాంక్షన్ అయ్యాయి, దాదాపు ప్రతి పంచాయతీలో శాంక్షన్ అయ్యాయి. వాటితో పాటు అంగన్వాడీ అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ఫినిష్డ్ బిల్డింగ్స్కి 5-5 లాక్స్ ఇచ్చి వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళమన్నారు. దాదాపు పెండింగ్ వర్క్స్ అన్నీ, అడిషనల్ వర్క్స్ అన్నీ సచివాలయంకి రిలేటెడ్ ఆ పంచాయతీలో అన్ని బిల్డింగ్స్ అన్ని అధికారులకు ఏదైతే సచివాలయం ఉద్యోగస్తులు అందుబాటులో ఉన్నారో, ప్రజలందరూ డోర్ డెలివరీ పద్ధతిలో ప్రతి ఒక్కటి అందుతూ ఉన్నాయో ఆ సర్వీసులన్నీ ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, బల్క్ మిల్క్ సెంటర్, వాటితో పాటు డిజిటల్ లైబ్రరీ, చిన్నగా గోడౌన్స్, ఈ విధంగా ఎన్నో సదుపాయాలు ముందు తీసుకొచ్చి ప్రజలందరికీ అన్ని అందుబాటులో వస్తూ ఉన్నారు. వాటి గురించి ఒకసారి మాట్లాడుకొని ఎంత త్వరగా పూర్తయితే అంత బాగుంటుంది అని డీ గారితో మరియు పొదిలి మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కూర్చొని మాట్లాడుకొని త్వరగా చేసుకోవడానికి